మీ జర్నీ టు ద ఇండస్ట్రీ ఎలా ఉండిందండి? వాజ్ ఇట్ ఏ కేక్ వాక్ ఆర్ డిఫికల్టీస్ ఎక్కువగా ఉండినాయా? అంటే కేక్ వాక్ అంటే ఇప్పుడు నేను 2015లో మానేశాను. నా ఐటీ నుంచి నేను ఐబీఎం నుంచి రిజైన్ చేసి వచ్చేసాను ఇక్కడికి. ఒక 1.5 ఇయర్ తిరిగాను. అంటే తిరగడం అనేది అది స్ట్రగుల్ లాగా నేను ఫీల్ అవ్వట్లేదు. నా దగ్గర ఒక కథ పట్టుకున్నాను, తిరిగాను. అది కొన్ని కొన్నిసార్లు వర్కౌట్ అయింది, కొన్ని కొన్నిసార్లు వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అయ్యే కథ ఇంకోటి రాసుకున్నాను. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అండి. అంతేగాని అదే ఇప్పుడు ఐ డోంట్ సే ఇట్స్ కేక్ వర్క్, నీదర్ ఐ డోంట్ సే ఇట్స్ ఎ స్ట్రగుల్. యా, ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. యా, సో మిడిల్ ఫేజ్ అంటారు. మిడిల్ ఫేజ్ అంటే ఐ డోంట్ సీ ఇట్ అస్ ఎ కేక్ వర్క్ ఆర్ స్ట్రగుల్, ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. అండ్ అంటే మీరు తీసింది దీని ప్రీవియస్ రెండు మూవీసే అయినా, బ్రోచేవారు ఎవరురా కావచ్చు, మెంటల్ మదిలో కావచ్చు, సో ఆ రెండు మూవీస్ ద్వారానే ఒక కైండ్ ఆఫ్ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకోగలిగారు మీరు. అంటే ఓకే, వివేక్ ఆత్రేయ గారు డైరెక్టర్ అంటే స్టోరీ చాలా సెన్సిబుల్గా ఉంటుంది, ఎమోషన్స్ బాగుంటాయి, ఈ కైండ్ ఆఫ్ టాక్ నేను ఎక్కువగా వింటూ ఉన్నాను, అంటే వినడం జరిగింది. హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? అంటే నాకు తెలిసింది నేను తీస్తున్నా అండి. యాక్చువల్గా అంటే నాకు ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ ఎవ్రీ మై ఎవ్రీ నెక్స్ట్ స్క్రిప్ట్. ఏంటంటే వచ్చేసరికి ఇప్పుడు మెంటల్ మదిలో చేసిన తర్వాత చాలామంది నన్ను అడిగింది ఏంటంటే, వై డోంట్ యూ డూ ఎనదర్ లవ్ స్టోరీ ఆర్ ఎనదర్ రామ్ కామ్ ఆర్ ఎనదర్ రొమాంటిక్ డ్రామా అని చెప్పి అడిగారు. ఐ డోంట్ వాంట్ రిపీట్ మై సెల్ఫ్, ఎందుకంటే నేను మళ్ళీ రిపీట్ అయితే వచ్చేసరికి నేను మళ్ళీ చేసింది చేస్తానేమో నా భయం నాది. సో అందుకని వెంటనే షిఫ్ట్ అయ్యి క్రైమ్ కామెడీకి వెళ్ళాను. అండ్ దాని తర్వాత అంటే సుందరానికి అనేది ఇప్పుడు దాకా నేను టచ్ అయ్యింగ్ జోనర్ ఇది. ఇట్స్ అందరు అనుకుంటుందండి ఇట్స్ అ రామ్ కామ్ అని చెప్పన్నారు. ఐ డోంట్ వాంట్ రిపీట్ మై సెల్ఫ్, ఎందుకంటే నాకు ఎగ్జైటింగ్గా కనిపించదు. యాక్చువల్గా ఒక 1 ఇయర్ జర్నీ మళ్ళీ అదే కైండ్ ఆఫ్ ప్రాసెస్ చేయడం, అండ్ తెలియకుండా వచ్చేసరికి మనం రాసిన స్క్రిప్టే మళ్ళీ ఎక్కడో అక్కడ ఆ టింజ్ కనిపిస్తుంది అనేది నా భయం. సో వెంటనే అది షిఫ్ట్ అయ్యి బ్రోచే ఒక క్రైమ్ కేప క్రైమ్ కామెడీ లాగా చేసింది. దాని నుంచి షిఫ్ట్ అయ్యి అంటే ఇప్పుడు అంటే లాంటి జోనర్ నేను ఇంతవరకు టచ్ చేసింది లేదు. సో ప్రాబ్లీ అందరూ అనుకుంటుంది ఏంటంటే సార్ రొమాంటిక్ కామెడీ ఆర్ రొమాంటిక్ డ్రామా అని చెప్పి అనుకున్నాను. ఇట్స్ మచ్ మోర్ దాన్ దట్. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఏ డ్రామా అండ్ ఇన్ విచ్ హ్యూమర్ ఈజ్ వెరీ మచ్ ఇంటర్లేస్డ్. సో అలాంటి ఒక కథ. అండ్ నాకు నేను ఛాలెంజ్గా తీసుకుంది ఏంటంటే, ఈవెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇంటర్ఫేత్ మ్యారేజ్ ఇలాంటి ఒక రెండు రిలీజియన్స్ కానీ ఇలా చెప్తున్నప్పుడు వీ నీడ్ టు బి రియల్లీ కేర్ఫుల్, ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరిని హిట్ చేయకూడదు అని చెప్పి.